वालखा वाला मटन, वेतात्री महर्षि इच्छिनटువంటి पंचविध संस्कृतिని ఈ రోజు ఒకసారి గుర్తు చేసుకుందామండి. అనాదిగా మనది ఎంతో గొప్ప సంస్కృతి, కానీ ఆ సంస్కృతిలో కలుపు మొక్కల్లాగా కొన్ని కొన్ని అనావశ్యకమైనటువంటి ఆచారాలు అలాంటివన్నీ కూడా చేరాయి. వాటి ప్రాముఖ్యతని రోజు ధ్యానం చేసి ఎరుకను పెంచుకున్నట్లయితే ఏది అవసరము ఏది అవసరం లేదో మనకే స్పష్టంగా తెలుస్తుంది. వేతాత్రి మహర్షి జ్ఞానిగా మనకు ఒక కొత్త సంస్కృతిని అందించారు, అదే పంచవిధ సంస్కృతి. కావాలి లోకానికి సరికృత సంస్కృతి, అనృతము అరాచకమునంతమొందించగను, ఎరుక గల్గి మసలుకుంటే కష్టమెవరికుండదు, నీ శ్రమతో జీవించగ నిర్ణయము తీసుకో, పరుల మేను మనములను బాధించనెంచకు, నీ భక్తి కొరకు జీవులను సంహరించనెంచకు, సాటి వారి స్వేచ్ఛను గౌరవింప నేర్చుకో, పరుల బాధ పారద్రోల సాయం చెయ్యి ప్రేమతు. అంటే ఈ ఐదు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఒక కర్మయోగిగా జీవించగలుగుతాము. నీ శ్రమతో జీవించగ నిర్ణయము తీసుకో. ప్రతి ఒక్కరము తుది శ్వాస వరకు సాధ్యమైనంత వరకు మనం ఇతరులకి ఏమైనా సహాయపడగలుగుతున్నామా, మనల్ని మనం నిర్వహించుకోగలుగుతున్నామా అని మన శ్రమతో మనం బ్రతకాలి, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా. అది మొదటి సూత్రం. పరుల మేను మనములను బాధించనెంచకు. ఇతరుల యొక్క శరీరానికి కానీ మనస్సుకు కానీ ఎలాంటి బాధను కలిగించొద్దు. అంటే మనకి స్వామీజీ నీతి మొరాలిటీ చెప్పడంలోనే శారీరకంగా మానసికంగా ఇతరులకు ఎప్పుడు ఎలాంటి బాధను కలిగించొద్దు అన్నారు. వాళ్ళ మనసుకి శరీరానికి బాధ కలిగించొద్దు. నీ భక్తి కొరకు జీవులను సంహరించనెంచకు. అంటే ఈ ప్రపంచంలో ప్రకృతి మనకు అందించినటువంటి కూరగాయలు పళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకొక ప్రాణిని చంపి బాధ పెట్టి దాన్ని మనం ఆహారంగా స్వీకరించకూడదు. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే అలాంటి మనస్సు తయారవుతుంది. కాబట్టి ఆ మనస్సు మన జన్మ లక్ష్యాన్ని చేరుకోవడానికి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఏ విధంగానూ సహకరించదు. కనుక అలాంటి ఆహారాన్ని త్యజించి శాకాహారంతో ఎవరికి ఏ ప్రాణికి ఎలాంటి అపకారం తలపెట్టకుండా మన భక్తి కొరకు జీవులను సంహరించకూడదు. అది మూడవ సూత్రం. సాటి వారి స్వేచ్ఛను గౌరవింప నేర్చుకో. మనకి ఎట్లా ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్నామో, స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలనుకుంటున్నామో, ఇతరులకు కూడా అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛకి ఎలాంటి భంగం కలిగించొద్దు. వారి ఆస్తిపాస్తులకు కూడా ఎలాంటి భంగాన్ని కలిగించకుండా మనం జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. పరుల బాధ పారద్రోల సాయం చేయి ప్రేమతో. అయితే కర్మానుసారమే ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవించవచ్చు, కానీ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారని వదిలివేయడం కాకుండా మనము సాటి మన మానవులుగా ఏమైనా మానవత్వాన్ని చూపించగలమా, మనం ఏమన్నా వారికి సహాయం చేయగలమా అని ఆలోచించుకొని వారికి కష్టాన్ని తొలగించడానికి మనం చేయగలిగిన సహాయాన్ని మనం ఏమైనా శక్తి సామర్థ్యాలు అంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఒక జ్ఞానవంతంగా సలహా ఇచ్చి కావచ్చు, ఏ విధమైన సహాయాన్నైనా మనం చేయగలగాలి. అయితే ఈ పంచవిధ సంస్కృతితో గనక మనం జీవిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మన జన్మ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ ఐదు విధాలైనటువంటి సంస్కృతిని వేతాత్రి మహర్షి గారు రెండు వివిధ సంస్కృతిగా మనము మన జీవిత కాలంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అపకారాన్ని తలపెట్టకూడదు, సాధ్యమైనంత వరకు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి అని ధ్యానంలో ప్రతిరోజు అనుకుంటున్నాము. అదే ద్వివిధ సంస్కృతి. పంచవిధ సంస్కృతి నుంచి ద్వివిధ సంస్కృతి తీసి ప్రతిరోజు దాన్ని మనం ధ్యానానంతరం అనుకోవడం వలన అది మనలో ఒక స్వయం సలహాగా ఏర్పడి మన జీవన గమనం ఆ మార్గంలో ఉండేటట్టు, ఒకవేళ ఏ కారణం వలన ఉద్రేకము ఆవేశ స్థితుల్లో ఎవరికైనా పొరపాటు చేసినా తప్పు చేశామని మనది మనం తెలుసుకుని దాని నుంచి బయటపడడం కొరకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా వేతాత్రి మహర్షి ఇంత క్లుప్తంగా ఈ ఆధునిక మానవుడికి కావలసిన విధంగా అన్నింటినీ ఆయన అందించింది ఏమీ లేదు. ఇది ఒక అమృత గుళిక. ఈ అమృత గుళికని మింగడమే మన పని. సిద్ధంగా చేసి ఉంచారు. ఆ మహర్షికి మనం ఏం చేసి రుణం తీర్చుకోగలుగుతాము? మనలాగా
మనం నేర్చుకొని ఆ పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ శాంతి సౌఖ్యాలని 10 మంది పొందేటట్టుగా వారిని ప్రోత్సహించి ఈ ధ్యాన మార్గంలోకి వారు వచ్చేటట్టు చేయగలగడమే మనము ఆ మహానుభావుడికి తీర్చుకోగలిగేటటువంటి రుణం. వాళ్ళ వయ్యగం, వాళ్ళ వయ్యగం, వాళ్ళ వడంట.